భూసార పరీక్ష కేంద్రాల ద్వారా పంట భూముల పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఖమ్మం జిల్లా రఘునందపాలెం మండలంలో భూసార పరీక్ష కేంద్రాన్ని నూతనంగా నిర్మించింది. జిల్లాలో భూసార పరీక్ష కేంద్రం జిల్లాలో ఎలా పనిచేయనుంది, రైతులకు దీనివల్ల కలిగే ప్రయోజనాలపై భూసార పరీక్ష కేంద్రం అధికారిని స్వరూపరాణితో ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలను నిర్మాణం చేస్తుంది. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో సంబంధించినటువంటి రఘునాథపాలెంలో రైతు వేదికతో పాటు ఇక్కడ భూసార పరీక్ష కేంద్రాన్ని కూడా ప్రభుత్వం నిర్మించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అంటే రైతులు ఈ భూసార పరీక్ష కేంద్రాన్ని ఎట్లా వినియోగించుకోవాలి, రైతులకు సంబంధించినటువంటి ఈ కేంద్రం ఎట్లా ఉపయోగపడుతుంది అనే అంశాలకు సంబంధించి మనతోటి ఏడీఏ గారు స్వరూపరాణి మేడం ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసు. మేడం, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? దీని యొక్క భూసార పరీక్ష కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, రైతులకి భూముల్లో ఉన్న మట్టి నమూనాలు మనం పరీక్ష చేసి ఆ పరీక్షలో మనము దాంట్లో ఏ పోషక లోపం ఉంది, ఏ పోషకాలు ఎక్కువగా ఉన్నాయి, ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయి అనేది మనము పరీక్ష చేసి ఇక్కడ రైతులకి దాని ద్వారా వాళ్ళు వేయాల్సినంత ఎరువులు వేసేటట్టుగా చేసి రైతులకి పెట్టుబడి తగ్గించి తర్వాత ఎక్కువ లాభం తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం వచ్చే విధంగా రైతుల్ని ఏమన్నా సూక్ష్మ పోషకాలు లోపాలు ఉన్నా కూడా వాళ్ళకి తెలియజేసి వాటికి కావాల్సినవి వాటికి రైతులతోటి మళ్ళీ మా వ్యవసాయ అధికారుల ద్వారా వేపించి వాళ్ళకి రైతులకి మంచి దిగుబడి రావాలనేది దీని యొక్క ఉద్దేశం అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ కింద మనము ఈ యొక్క భూసార పరీక్ష కేంద్రం అనేది అండి రెండు జిల్లాలది, పూర్వ ఖమ్మం జిల్లా, ఇది ఎర్స్ట్ వైల్ ల్యాబ్ అంటాము. ఈ ల్యాబ్లో మనము ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఖమ్మం జిల్లాలో 21 మండలాల్లో 25 మంది విలేజెస్, అలాగే భద్రాచలం కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెంలో కూడా 21 మండలాలకి 25 విలేజెస్ పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేసి ఆ రైతులు అక్కడ నుంచి మన వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల పొలంలో మట్టి నమూనాలు సేకరించి మనకి నిక్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసి మనకి పంపించడం జరుగుతుంది ల్యాబ్కి. ఇక్కడికి ల్యాబ్ ఆ విధంగా మనకి 18,206 శాంపుల్స్ రెండు జిల్లాల్లో కలిపి రావటం జరిగింది. ఆ తర్వాత ఆ రెండు ఇదే కాకుండా మనకి ఏఎంసీ ల్యాబ్స్ కూడా సత్తుపల్లిలో ఒకటి, భద్రాచలంలో ఒకటి ఉందండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన శాంపుల్స్ అక్కడ అనలైజ్ చేయడం జరుగుతుంది. మన ఖమ్మం జిల్లాకి సంబంధించి ఇక్కడ అనలైజ్ చేసి మైక్రోన్యూట్రియన్స్ కానివ్వండి, మేజర్ పోషకాలు అంటే సూక్ష్మ పోషకాలు, తర్వాత ఎన్పీకే కూడా అవి మేజర్ న్యూట్రియన్స్, అవి వాటిని కూడా విశ్లేషించి తర్వాత ఈ యొక్క అనాలిసిస్లో వచ్చిన రిజల్ట్స్ని మళ్ళీ నిక్ పోర్టల్లో డేటా ఎంట్రీ చేస్తాము. చేసిన తర్వాత మనము నిక్ పోర్టల్లో మనము డైరెక్ట్గా ఎన్ఎంఎస్ఎస్ స్కీమ్ కింద సాయిల్ హెల్త్ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ రైతు పేరు మీద డైరెక్ట్గా సాయిల్ హెల్త్ కార్డ్ జనరేట్ అవుతుంది. రైతులు డైరెక్ట్ వాళ్ళకి ఎస్ఎంఎస్ కూడా మనం పంపించడం జరుగుతుంది, లేదా రైతులు కూడా మనం ఆధార్ కార్డు కనుక డౌన్లోడ్ చేసుకున్నట్టుగా ఆ నిక్ పోర్టల్ నుంచి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కొడితే, ఫోన్ నెంబర్ కొట్టేసి రిజిస్ట్రేషన్ నెంబర్ కొడితే వాళ్ళకు కూడా డైరెక్ట్గా కార్డు వచ్చేస్తుందండి. ఆ కార్డులో ఏమేమి లోపాలు ఉన్నాయి, ఏ ఎరువులు వేయాలి, ఏ పంటకు ఏ ఎరువులు వాడాలి అనేది మనం సూచించడం జరుగుతుంది. ఆ కార్డులను మళ్ళీ మన వ్యవసాయ విస్తరణ అధికారులు వారి మండలాల్లో రైతులకి మళ్ళీ ఆ కార్డులు పంచి అక్కడ వాళ్ళకి ఆ భూసార పరీక్ష కార్డు గురించి వాళ్ళకి వివరించి వాళ్ళు ఎలా వేసుకుంటే బాగుంటుంది అనేది మళ్ళీ రైతులకి చెప్పడం జరుగుతుందండి. అంటే రైతు వద్ద నుంచి మట్టిని పొలంలో లేకుంటే చిలకలో మట్టిని సేకరించిన అప్పటి నుంచి కూడా ఎంత టైంలో ఈ భూసార పరీక్ష రిపోర్ట్ వస్తుంది? మనకి ఆ రిపోర్ట్ అంటే వచ్చినట్టుకంటే ఈ ల్యాబ్ కెపాసిటీని బట్టి మనము శాంపుల్స్ రిజిస్ట్రేషన్ అయినట్టుగా మనం చేయటం జరుగుతుంటుందండి. ఏమంటే మనము అనాలిసిస్ కాగానే డేటా ఎంట్రీ చేసేస్తాము, వితిన్ ఒక వారం 10 రోజుల్లో అయిపోతుందండి అనాలిసిస్. అంటే మేజర్ న్యూట్రియన్స్ చేయాలి, మైక్రో న్యూట్రియన్స్ చేయాలి కాబట్టి అవన్నీ కూడా రాగానే వచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. సో అయినా అయినట్టుగా పోర్టల్లో డేటా ఎంట్రీ చేస్తాము, కార్డ్స్ జనరేట్ అవుతూ ఉంటాయి, కంటిన్యూస్ ప్రాసెస్. సో జనరల్గా మనము ఈ యొక్క మట్టి నమూనాలు కూడా మనకి జనరల్గా పంట తీసిన తర్వాత మనకి వానాకాలంకి సంబంధించి అప్పుడు రావటం జరుగుతుంది. అప్పటి నుంచి మనము వెంటనే వాళ్ళకి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా చేసి మేము రైతులకి ముందు ఇంకా తొందరగా వాళ్ళకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ మధ్య మేము ఎస్ఎంఎస్ కూడా పంపించడం జరుగుతుంది రైతులకి, మొబైల్ నెంబర్లు ఉన్న వాళ్ళందరికీ కూడా, లేదా వాళ్ళు కూడా డైరెక్ట్గా డౌన్లోడ్ చేస్తారు. ఎట్లా మేడం, ఎంతమంది మీకు దీనికి సంబంధించినటువంటి సిబ్బంది ఎట్లా ఉన్నారు? ఇక్కడ ఈ భూసార పరీక్ష కేంద్రంలో నేను, నా పేరు స్వరూపరాణి అండి, నేను సహాయ వ్యవసాయ సంచాలకులు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్గా ఉన్నాను. నా దగ్గర నలుగురు సాయిల్ అనలిస్టులు అంటాము, వ్యవసాయ అధికారులు వాళ్ళు కూడా టెక్నికల్ పీపుల్, వాళ్ళని సాయిల్ అనలిస్ట్ అంటాం, నలుగురు ఉన్నారు. అలా కాకుండా ఒక అటెండరు, ఒక జూనియర్ అసిస్టెంటు, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇక్కడ చేసుకోవడానికి ఇక్కడ సిబ్బంది ఉన్నారండి.
అంటే గతంలో వ్యాపార పంటలు వచ్చేది పోతూ ఉండేది ఈ భూసార పరీక్షలు కూడా చేస్తూ ఉండేదా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి భూసార కేంద్రాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది అనుకోవచ్చు అంటే ఈ ల్యాబ్ అనేది ఎప్పటి నుంచి ఉందండి ల్యాబ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏంటనే మనం పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోని ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఎన్ఎంఎస్ఎస్ స్కీమ్ అయితే ఎండి స్టేట్ గవర్నమెంట్ మనందరం కూడా దాన్ని సరైన టైం లో ఈ పైలట్ ఒక 25 విలేజెస్ తీసుకోని ఎక్కువ తీసుకోకుండా ఆ 25 విలేజెస్ లో ఆ రైతులకు ఆ విలేజెస్ కి ఒక ఏఈఓ కి ఒక విలేజ్ వస్తుంది సో ఇంతకు ముందు లాగా ఏదో మండలం అంతా అక్కడ ఇక్కడ కలెక్ట్ చేయకుండా ఈ సంవత్సరం ఒక విలేజ్ ఆ మండలంలో ఈ విలేజ్ ఈ సంవత్సరం ఈ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోని నెక్స్ట్ ఇయర్ ఇంకొక గ్రామానికి వెళ్తున్నారు సో దట్ ఆ విలేజ్ కు సంబంధించిన అన్ని కూడా ఆల్మోస్ట్ వాళ్ళకి అంటే ఈ యొక్క భూసార పరీక్ష కార్డు కూడా ఒక 3 సంవత్సరాల వరకు మనం వాడుకోవచ్చుండి జనరల్ గా 3 సంవత్సరాల వరకు కూడా సేమ్ రికమెండేషన్స్ మనం వీ కెన్ గో అహెడ్ స్వరూప గారు చెప్తున్నది రైతులకు సంబంధించినటువంటి పంట భూములను ఎప్పటికప్పుడు పరీక్షించి ఆ భూముల్లో ఏ ఏ పంటలు వేయాలి ఆ భూమికి కావాల్సినటువంటి ఎరువులు ఏమిటి అనే అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు రైతులను అలర్ట్ చేస్తామని చెప్తున్నారు దానికి సంబంధించి రైతుల వద్దకు డైరెక్ట్గా మెసేజ్ వెళ్తుంది ఆ మెసేజ్ రూపంలో రైతులకు విషయాన్ని తెలియజేస్తామని చెప్తున్నారు ఈ భూసార పరీక్షల కేంద్రాన్ని చేయడం వల్ల పంట దిగుబడి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అని మనం చెప్పుకోవచ్చు కెమెరామెన్ శరత్తో యాకేష్ ఎస్ న్యూస్ ఖమ్మం